దేవుని కోసం ఆలోచించక, దేవుని జ్ఞానం కోసం ఆలోచించక, దేవుని వాక్యాన్ని గూర్చి పట్టించుకోక ఈ లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తున్న మనుషులు దారి తొలగిపోయిన వారన్న సంగతి మీరు తెలుసుకోవాలి ప్రియులారా. ఈ లోకములో ఉన్నవాటి కొరకు ఆరాట పడుతున్న వారంతా, దేవుని పట్టించుకోకుండా లోకములో ఉన్నవాటి కొరకు పరుగులు తీస్తున్న వారంతా దారి తొలగిపోయిన వారు, అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవరూ లేరు, ఒక్కడైననూ లేడు అని దేవుడు సెలవిస్తున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. వారందరూ భూమి మీద ఉన్న నరులందరూ కూడా దేవుడు చూసినప్పుడు దారి తొలగిపోయి ఆయనకు కనిపించారు, బొత్తిగా చెడిపోయారు. దేవుడు ఏర్పరచిన మార్గాన్ని వదిలిపెట్టారు, దేవుని కోసం ఆలోచించడం మానివేశారు, మార్గం తప్పిపోయి దారి తొలగిపోయి చెడిపోయి బ్రతుకుతున్నారు ఈ భూమి మీద ఉన్న మనుషులు. ఆకాశములో నుండి దేవుడు చూడగా ఆయన చూసింది ఇదేనండి. మనుషుల పరిస్థితి ఎలా ఉంది ప్రియమైన దేవుడు? ప్రపంచమంతా దారి తొలగిపోయింది, ప్రపంచంలో బ్రతుకుతున్న నరులంతా దారి తొలగి బ్రతుకుతున్నారని దేవుడు తెలియచేశాడు. దారి తొలిగారంటే అర్థమేంటి ప్రియులారా? దేవుని కోసం ఆలోచించక, దేవుని కార్యక్రమాల కోసం ఆలోచించక, ఎక్కడి నుండి వచ్చామో ఆ సంగతిని ఆలోచించక ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తుంది ఈ సమాజం అంతా. దారి తొలగిపోయారు అందరూ అంటున్నాడు దేవుడు.